నమస్కారం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటినా సరే అమ్మకు వందనం హామీ ఏ విధంగా కూడా నెరవేర్చలేని ఈ యొక్క కూటమి ప్రభుత్వం. అమ్మకి వందనం అని చెప్పి ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ క్యాంపింగ్లో ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా కార్యకర్తలు కూడా నీకు 15,000 నీకు 15,000 అని చెప్పేసి ఊదరగొట్టారు. నెల దాటిన తర్వాత కూడా అమ్మకు వందనం అనే పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలి, ఎలా అమలు చేయాలి అనే విధానం కూడా లేకుండా ఇప్పుడు కొత్తగా ఒక జీవోని రిలీజ్ చేసి ఆధార్ కార్డు దానికి లింక్ చేస్తున్నాం, అందుకోసమే ఇది లేట్ అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందరికీ ఆధార్ లింక్ చేసే అమ్మఒడి పథకం ఇవ్వడం జరిగింది. మరి కొత్తగా అమ్మఒడి పథకాన్ని అలాగే ఇచ్చిన తర్వాత అమ్మకు వందనం పథకాన్ని కొత్తగా ఆధార్ లింక్ చేయాల్సిన అవసరం ఏముంది? కావాలని చెప్పేసి ఏదో ఎలక్షన్లో హామీలు ఇచ్చేశారే తప్ప అది అమలు చేసే విధానం అయితే ఈ కూటమికి ఏమి కనపడట్లేదు. అలాగే అమ్మఒడిని కాపీ కొట్టి అమ్మకు వందనం అని చెప్పేసి ఇవ్వడం, ప్రతి పిల్లవాడికి ఇస్తానని చెప్పేసి ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం చాలా బాధాకరం. తల్లులకి కావాలని చెప్పేసి పంగనామం పెట్టినట్టే ఇది. అలాగే 2019 నుంచి 2024 దాకా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మాట తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కోట్లాది రూపాయలతో అమ్మఒడి పథకాన్ని అమలు చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ అమ్మఒడి పథకాన్ని నీరుగార్చే విధంగా కూటమి ప్రభుత్వం దాన్ని అమలు చేసే విధానాలు అయితే ఏం కనపడటం లేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను దగ్గరుండి హామీని నెరవేరుస్తా, తప్పకుండా ఏదైతే మాట ఇచ్చిందో కూటమి ప్రభుత్వం నేను ఆ హామీని తప్పకుండా నెరవేర్చే దిశగా ముందుకెళ్తానని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి అలాగే ఈరోజు అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టి అమ్మకు వందనం ఇవ్వాలి, ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు తూచా తప్పకుండా నెరవేర్చాలని చెప్పేసి నేను ఈ మీడియా సందర్భంగా డిమాండ్ చేస్తూ, అలాగే వాలంటరీ వ్యవస్థ అన్నారు, 10,000 రూపాయలు అన్నారు, ఆ వాలంటరీ వ్యవస్థ అనేది ఏం కనపడడం లేదు. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు మహిళలకి, ఆ గ్యాస్ సిలిండర్ ఊసే లేదు. మహిళలకి బస్సు ఫ్రీ అన్నారు, బస్సు ప్రయాణం ఫ్రీ అని చెప్పారు, దాని ఊసే లేదు. ఏదైనా అంటే కావాలని చెప్పేసి మేము అది చేసేస్తాం ఇది చేసేస్తాం అనే హామీలు ఇచ్చారే తప్ప ప్రజలకి చేసింది శూన్యం. ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తూచా తప్పకుండా ఎలాగైతే హామీలు నెరవేర్చారో అలాగే కూటమి ప్రభుత్వంలో కూడా నెరవేర్చాలని చెప్పేసి తల్లులు ఎదురు చూస్తున్నారు. మా పిల్లలందరికీ చదివిస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, ఆ మాట తప్పారని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. అలాగే జగనన్న ప్రభుత్వంలో గోరుముద్ద కానివ్వండి, నాడు నేడు కార్యక్రమం కానివ్వండి, అలాగే అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, అనేక వసతులతో విద్యకి ప్రాధాన్యత ఇచ్చి ఎంతో వసతులు కల్పించారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే నారా లోకేష్ గారు చిన్నదానికి కూడా పెద్ద సమస్యగా చూపించి ట్విట్టర్లో రాస్తారు ఆయన. మరి దీని మీద ఏం స్పందించడం లేదు. ఆధార్ లింక్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. దాని మీద చొరవ తీసుకొని అమ్మకు వందనం ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ తప్పక నెరవేర్చాలి. ఏదైతే కూటమి సూపర్ 6లో పెట్టారో ఆ హామీలు అన్నీ నెరవేర్చాలని చెప్పేసి వైఎస్ఆర్సిపి తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే సుప్రీంకోర్టు కొట్టేసిన కేసును కూడా, రఘురామకృష్ణరాజు గారిది కొట్టేసిన కేసును కూడా కొత్తగా మళ్ళీ ఇప్పుడు దాన్ని తెర మీదకి తీసుకురావడం, జగన్ గారి మీద కేసులు పెట్టడం, ఒక పక్కనేమో మేము అందరం కక్షపూరిత పాలన కొనసాగించాం అని చెప్పడం, మరో పక్కనేమో కక్షపూరిత పాలన కొనసాగించడం, కావాలని చెప్పేసి అందరినీ రెచ్చగొట్టడం, లాండ్ ఆర్డర్ని ఉల్లంఘించడం, అది ఎంతవరకు కరెక్టు మీరే గ్రహించుకోవాలి. ప్రజలు గమనిస్తున్నారు గత ప్రభుత్వంలో లాండ్ ఆర్డర్ ఎలా పనిచేసిందో, ఈ ప్రభుత్వంలో ఎలాగ గొడవలు జరుగుతున్నాయో అందరూ ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యంగా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారో ఆ హామీలు నెరవేర్చే దిశగా ముందుకెళ్ళాలి. తప్పకుండా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చే దిశగా ముందుకెళ్తేనే వెళ్తేనే మీకు ప్రజలు గ్రహిస్తారు, మీరు ఇచ్చిన మాట మీద నిలబడ్డారు అనుకుంటారు. లేని పక్షాన వైఎస్ఆర్సిపి పెద్ద ఎత్తున ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలని ప్రజాపక్షాన నిలబడి మేము పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తాం.